హలో అండి, అందరికి నమస్కారం. ఫస్ట్లీ ఐ వాంట్ టు సే దట్ గత 6 నెలలుగా నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ఫుల్నెస్ గురించి, గ్రాట్యూడ్ గురించి, హెల్త్ గురించి అండ్ హ్యాపీనెస్ గురించి, అండ్ అలాగే ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. ఇన్నిసార్లు ఫ్యామిలీ అంటున్నాను ఏంటో అనుకోకండి, చెప్తా. ఫస్ట్గా నన్ను హాస్పిటల్లో చేర్చిన సయ్యద్ అబ్దుల్ ఫరాన్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఆప్కో బోత్ బోత్ ధన్యవాద్. ఆప్కి వజసే మే యహాన్ పే హూ, అండ్ మానవత్వం ఇంకా బతుకుంది అంటే దానికి నిలువెత్తిన నిదర్శనం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ హాస్పిటల్లో నన్ను చూసుకున్న స్టాఫ్ మెంబర్స్ కి, డాక్టర్స్ కి, అలాగే అపోలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కి, స్టాఫ్ కి ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ వన్. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, రాబాబు గారు, అరవింద్ గారు, చరణ్, బన్నీ, వరుణ్, వైష్ అండ్ ఉపాసన, వీళ్ళందరూ నా కోసం నిలబడిపోయారు. ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ టూ. నేను హాస్పిటల్లో ఉన్నాను అని తెలిసిన వెంటనే నా కోసం వచ్చిన ఇండస్ట్రీ, నా హీరోటి నటీనట్లు అండ్ మై పీపుల్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ నా కోసం వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. సార్, మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యామిలీ త్రీ. వీరేంట్రా, ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కష్టం ఉందంటే మూడు ఫ్యామిలీలు అంటారు. ఫ్యామిలీ త్రీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ ఒకలే కాదు, మొత్తం అందరి హీరో ఫ్యాన్స్. వాళ్ళందరూ ఎన్నో పూజలు చేశారు, కాళ్ళనడుగుతో మెట్లు ఎక్కారు అండ్ అలాగే ఎన్నో అన్నదానాలు చేశారు. సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు నేను కోరుకున్న విషయం మా ఫ్యాన్స్ కి, అలాగే సినిమా అభిమానులు అందరికి, అందజేసిన టీవీ అండ్ మీడియా రిపోర్టర్స్ కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ అలాగే అమ్మ, వైషు అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ధైర్యంగానే ఉంటూ అందరికీ ధైర్యం ఇచ్చారు. అండ్ అలాగే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ వరకు నాకు ఫోన్ నాకు ఇవ్వలేదు అని మా అమ్మ వాళ్ళు. నేను ఎందుకంటే కోలుకున్నా కాబట్టి. కానీ ఒకసారి నా ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత మీరు మెసేజెస్, మీ ట్వీట్స్, మీ ఇన్స్టా మెసేజెస్ అండ్ ఐ కాంట్ సే ఎనీథింగ్ నా వల్ల కావట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నాతో పాటు నిలబడిన నా స్టాఫ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ. అది ఎంత ఎంత ఇదిగా అంటే వాళ్ళు నన్ను కలవలేకపోయినా కానీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నా స్టాఫ్ మెంబర్స్ అంటే సతీష్ అన్న, నరేంద్ర, నాగరాజు, సరణ, ఈ నలుగురు నాతో పాటు ఉన్నారు, నన్ను చూస్తున్నారు. గత 6 నెలలుగా నేను పెట్టే చిత్రహింసలకి వాళ్ళు పడ్డారు, బట్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ గా నేను కోరుకుంటున్న టైంలో నా సినిమా రిపబ్లిక్ రిలీజ్ అయింది. ఆ సినిమాని మీరు ఎంతగానో ఆదరించి సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఫిలిం లవర్స్ అని అనిపించుకున్నారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తాను అనుకున్నా, ఏం లేదండి, ఈ నెల 28న నా కొత్త సినిమా ప్రారంభం చేస్తున్నా. దానికి ప్రొడ్యూసర్లు సుకుమార్ గారు అండ్ బాబీ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు అండ్ బాబీ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ బెటర్. నేను హెల్దీగా అయ్యేంత వరకు వెయిట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏంటిది అనుకుంటారా, ఈ గుచ్చి తల్లి వల్లే నేను బతుకున్నాను. ఇది కింద పడినా కానీ దాని అది తీసుకున్న దెబ్బ కానీ నాకు మాత్రమే ఉంది. సో దయచేసి మీరందరూ హెల్మెట్ ధరించండి అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. పక్క వీధికి వెళ్తున్నారు, పక్క స్ట్రీట్కి వెళ్తున్నారు, పక్క గల్లీకి వెళ్తున్నారు, అవన్నీ పక్కన పెట్టారు. హెల్మెట్ మాత్రం వేసుకోండి, అది మాత్రం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.